స్వాగతం, నేను మీయామణి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. అంతర్జాతీయ కుస్తీ పోటీలకు ఎంపికైన ముగ్గురు క్రీడాకారులను ఘనంగా సన్మానించిన అనంతపురం క్రీడా ప్రాధికార సంస్థ సభ్యులు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగపాలెం గ్రామంలో ఘనంగా జరిగిన మరిటిమాంబ ఉత్సవాలు. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో సింగిల్ లేయర్తో నిర్మించనున్న రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆనందరెడ్డి అదిప్రాజు. క్రమశిక్షణతో విద్యను అలవర్చుకోవడం ద్వారా విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ వాళ్ళు చెప్పిన విషయాల్లో ఒక రెండు నచ్చిన విషయాలు మీకు చెప్పదలుచుకోవాలని అదే మీకు రిపీట్ చేస్తాను. ఒకటి కుటుంబ వ్యవస్థ. మీరు గమనించవలసింది ఈరోజు మనకి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమై నేను ఎవరో తెలియని రోజుల్లో కూడా నాకు ఒక అవకాశాన్ని ఇక్కడ కల్పించి నువ్వు చెయ్యి చెప్పి చెయ్యి చెప్పి అని నాకు ప్రతి ఎక్కడ నేను అంటానని ఇంకా నాకు నిచ్చినేమని అందరూ అని పిలుస్తారు. అని నాకు చెయ్యతనిచ్చి ఈ రోజు నేను ప్రతి రోజు కూడా ఆయన తలుచుకుంటాను. ఆయన ఒక మంచి వ్యక్తి. ఈ రోజు మన మధ్య లేకపోవడానికి మరి చాలా చింతిస్తున్నాము. మరి అఖిల్ బాబు ఒక్క నిమిషం మరి ఒక్క మాట ఆడి మా పిల్లలకి బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. 1 మినిట్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. సో బేసిక్ గా చెప్పడం ఏం లేదు, నేను ఇలాగే ఇంటర్ ఇక్కడ చేయలేదు, బయట చేశాను. బీటెక్ చేసి క్లియర్ జాబ్. అంతర్జాతీయ కుస్తీ పోటీలకు అనంతపురం జిల్లాకు చెందిన ముగ్గురు క్రీడాకారులు రమేష్, అపర్ణ, అభిరామ్ ఎంపికయ్యారు. అంతర్జాతీయ టెక్నికల్ అఫీషియల్ కోచ్ గా నార్పాలకు చెందిన రాఘవేంద్ర ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో రష్యాకు వెళ్లనున్న వీరిని అనంతపురం క్రీడా ప్రాధికార సంస్థ సభ్యులు ఘనంగా సన్మానించారు. మరిన్ని మంచి విజయాలు సొంతం చేసుకుని రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. అంతర్జాతీయ పోటీలకు ఎంపిక చేసే తమకు శిక్షణ ఇచ్చిన శిక్షణ గుడ్ మార్నింగ్ టు ఆల్ ప్రెసెంట్ హియర్. నా పేరు రమేష్. నేను ఇందుపురం మండలం బాలంపల్లి పంచాయతీలో పంచాయతీ సెక్రటరీగా నేను విధులు నిర్వహిస్తున్నాను. నాకు ఈ జాబ్ కూడా స్పోర్ట్స్ కోటాలోనే వచ్చింది. నేను ఇంతకుముందు రెజ్లింగ్లో సీనియర్ నేషనల్ ఒక 5 సార్లు పార్టిసిపేట్ అయ్యడం జరిగింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయికి ఎదగడానికి దీనికి కారణమైనటువంటి మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలాగే మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ అనంతపూర్, మన రెజ్లింగ్ కోచ్ గారికి, అలాగే మన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బ్రిజ్భూషణ్ శర్మ గారికి, గ్రాఫ్లింగ్ కమిటీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మన, అలాగే మన సెక్రటరీ గారికి, మన ఆంధ్రప్రదేశ్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ గారికి, అలాగే మన గ్రాఫ్లింగ్ కమిటీ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి గారికి, మన శాప్ ఎండి చైర్మన్ ఎండి సార్ గారికి, చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి, అలాగే స్పోర్ట్స్ మినిస్టర్ అయినటువంటి రోజా గారికి ఇటువంటి స్పోర్ట్స్లో మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఇంత ఇంటర్నేషనల్ స్థాయికి ఎదగడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఆ విధంగా ఘనత ఆయనకే చెందుతుంది. ఎన్నో ముఖ్యమైన ఎన్నో కార్యక్రమాలు సేవలు చేస్తున్నారు. అది ఇడిస్తే తర్వాత మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విసిఎండి గారు ప్రభాకర్ రెడ్డి గారు ఈ విధంగా మాకు ఎన్నో సహాయ సహకారాలు అందించి ఆయన స్ఫూర్తితోనే ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నడుస్తూ ఉంది. అటువంటి విసిఎండి గారు ఉండడానికి మేము కూడా చాలా సంతోషపడుతున్నాము. దాంతోపాటు మాకు మా జిల్లా సిఈఓ సార్ కేశవనాయుడు గారు, తర్వాత చీఫ్ కోచ్ వచ్చేసి మన జీవీ రమణ గారు ఈ విధంగా మాకెంతో సహాయ సహకారాలు అందించి ఈరోజు మా పిల్లలకు ఏదో ఈ విధంగా ఇంటర్నేషనల్స్కి పంపిస్తున్నారంటే మాకు చాలా గర్వకారం. నా పేరు అపర్ణ. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నేను ఇంటర్నేషనల్ సెలెక్ట్ కావడానికి మా రాఘవేంద్ర సార్ కోచ్ మాకు శిక్షణ ఇచ్చి మాకు ఎంతో ప్రోత్సహించారు. అండ్ మా సార్ ఇక్కడ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో జాబ్ చేస్తున్నారు కాబట్టి మాకు కూడా దీని ద్వారానే మేము ఇంత పై స్థాయికి ఎదగలిగాము. అండ్ మాకు మేడం గారు ట్రాక్ షూట్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. వీళ్ళందరికీ సహకారాలు మా అందించినందుకు చాలా థ్యాంక్స్ సార్. అండ్ మాకు జీవానంద రెడ్డి సార్ కూడా నేషనల్కి పోయేటప్పుడు చాలా సహాయం చేశారు, ట్రాక్ షూట్లు ఇచ్చి ఇంత సహకారం అందించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నా పేరు అభిరామ్.
మా నాన్న పేరు గురురాజు, మాది చాబాల గ్రామం వజ్రకరూరు మండలం. నేను గుందకల్లో చదువుకుంటున్నాను, డిగ్రీ కాలేజ్ డిగ్రీ చదువుతున్నాను. నేను పోయిన 2021లో అక్కడ అక్టోబర్లో జరిగిన ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫున గ్రాప్లింగ్ కమిటీ ఆఫ్ ఇండియాలో నేను గోల్డ్ మెడల్ కొట్టానప్పుడు ఇంటర్నేషనల్ స్థాయిలో. అప్పుడు నన్ను సెలెక్ట్ చేసి ఇప్పుడు ఇంటర్నేషనల్కి సెలెక్ట్ చేశారు. ఇందుకు ప్రధానంగా కారణమైన వాళ్ళు మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ అనంతపూర్. మొత్తం క్రెడిట్ అంతా వీళ్ళకే చెందుతుంది. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన పోటీలలో మన జిల్లా నుంచి ఈ ముగ్గురు కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో మెడల్ సంపాదించి ఇంటర్నేషనల్ స్థాయి ఆడడానికి సెలెక్ట్ కావడం జరిగింది. వీళ్ళందరూ కూడా రేపు 18 నుంచి 20 తారీఖు జరగబోయే రష్యాలో మాస్కోలో జరిగే ఇంటర్నేషనల్ రెజ్లింగ్ పోటీకి వీళ్ళు తయారు చేసి ఆల్రెడీ సెలెక్ట్ కావడం జరిగింది. అక్కడ మనకు ఇండియా తరఫున ఆడతారు. దట్టు అనంతపురం డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున అక్కడ రిప్రజెంట్ చేస్తారని తెలియజేయడానికి గర్విస్తున్నాను. వీళ్ళ మండలం మిస్ఎస్ సంజీవరెడ్డి, ఎస్విఎం స్కూల్ డిగ్రీ కాలేజ్ ఉన్నాయండి మాకు. మాకు ఇక్కడ నార్పల్లో జరిగేటటువంటి ఈ కుస్తీ పోటీలలో ఈ రాఘవేంద్ర ఆధ్వర్యంలో ఈ పిల్లలు బాగా ముందుకు తీసుకురావడం, రాఘవేంద్ర యొక్క నైపుణ్యతతో ముందుకు వచ్చి పిల్లలు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్తున్నారు. ఈ పిల్లలు ఆడడానికి వాళ్లకు మేము సహాయం అందించాం. మేము ఈ యొక్క యూనిఫామ్స్ ఇచ్చాం, ట్రాక్ సూట్స్ ఇచ్చాం వాళ్లకు. ధన్యవాదాలు. ఎంఎస్ ఆర్గనైజింగ్ సంస్థ అధ్యక్షులు కాలేష చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని జామియా మసీద్ ముతపల్లి షకీల్ సఫీ పేర్కొన్నారు. పవిత్రమైన రంజాన్ పండుగను పురస్కరించుకుని ఎంఎస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నేడు అనంతపురం నగరంలోని పాత ఊరు నందుగల దర్గాలో పేద ముస్లిం కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జామియా మసీద్ ముతపల్లి షకీల్ సఫీ హాజరుకాగా ఎంఎస్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు కాలేష సభ్యులు దాదు కాజా మాబూ కాదర్ ఫిట్టు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్రమైన ముస్లిం పండుగలు పురస్కరించుకుని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారని, అంతేకాకుండా చాలా మంది దాతలు రంజాన్ తోఫాతో పాటు ముస్లింలకు ఇఫ్తార్ విందులు ఇవ్వడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. నేను ఎన్ఎస్ ఆర్గనైజేషన్ ద్వారా చేస్తున్న ఎన్ఎస్ వల్ల నాకు తోడుగా ఉండి నాకు వెళ్ళండి నడుస్తున్న నా మిత్రులకి, ఎంఎస్ ఆర్గనైజేషన్ సభ్యులకి, మరియు నేను చేసే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నన్ను విజయవంతం చేసేలా నన్ను ప్రోత్సహిస్తున్న మా సొన్నకార సంఘంలో ప్రజలకి, దర్గా కమిటీ ప్రజలకి, మరీ ముఖ్యంగా చెప్పాలంటే మా దర్గా ముఖ్యమంత్రి గారు శ్రీ చికిల్ శెట్టి గారు, మన సిటీ సాయి శ్రీతో జనసేన ఇది చిరంజీవి యువత అధ్యక్షుడు శ్రీ భవానీ రవి కుమార్ గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు. అతను ఒక పేద క్రీడాకారుడు, తల్లిదండ్రులు రోజు కూలీలు, పేదరికం శాపమైన డిగ్రీ పూర్తి చేసి తనకున్న మక్కువతో బాడీ బిల్డింగ్ రంగంలోకి అడుగుపెట్టాడు. నిరంతరం అకుటిత దీక్ష, పట్టుదల, కఠోర శ్రమ తన ఆయుధాలుగా మలుచుకున్నాడు. అహర్నిశలు శ్రమించాడు. ఫలితంగా ఇప్పటి వరకు 29 సార్లు మిస్టర్ ఆంధ్ర పోటీలో నెగ్గాడు. అంతటితో ఊరుకోలేదు, శ్రమని ఇంకాస్త పెంచాడు. ఈసారి ఏకంగా ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బాడీ బిల్డింగ్ లో వారు నిర్వహించే పోటీల్లో పాల్గొని ఏకంగా మిస్టర్ ఇండియా, మిస్టర్ యూనివర్స్ పోటీల్లో స్వర్ణ పతకాలను ఏకకాలంలో సాధించి దేశ ఖ్యాతిని మరింత పెంచాడు. అతనెవరో కాదు, తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం అక్కసీంపాలెం అనే మారుమూల కుగ్రామానికి చెందిన వెట్టి శివాజీ. ఈ సందర్భంగా శివాజీ పడిన శ్రమ, ఎదుర్కొన్న కష్టాలు, తనకు వచ్చిన బహుమతులు వంటి విషయాలను తెలుసుకోవడానికి అతనితో ఏపీ లోకల్ టీవీ జరిపిన మాటామంతి ఇప్పుడు మీకోసం. మీరు చూస్తున్నారు ఏపీ లోకల్ టీవీ, నిరంతరం ప్రజాపక్షం పోరాట ఛానల్ ఇది. ఈ సందర్భంగా ఈరోజు మనం ఒక ప్రముఖ వ్యక్తిని మన ఛానల్ ద్వారా సమాజాన్ని పరిచయం చేస్తున్నాం. అతను ఎవరో కాదు, ఇప్పటి వరకు 28 సార్లు మిస్టర్ ఆంధ్రగా బాడీ బిల్డింగ్ పోటీల్లో స్వర్ణ పతకాలు గెలిచాడు. ఒకసారి మిస్టర్ ఇండియాగా అమోఘమైనటువంటి పతకాన్ని సాధించాడు. దీనికన్నా గొప్పదైనటువంటి మిస్టర్ యూనివర్స్ పథకాన్ని కూడా సాధించాడు. అతను ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి బాడీ బిల్డింగ్స్లో అద్భుతమైనటువంటి ఘనతను సాధించినాడు. ఓకే శివాజీ గారు,
ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బాడీ బిల్డింగ్ నిర్వహించినటువంటి ఈ పోటీల్లో, పూణేలో కదా నిర్వహించింది ఈ పోటీల్లో, మీరు ఒక 100 దేశాల నుంచి వచ్చినటువంటి ప్రత్యర్థుల్ని దోశరాజని అందరి మీద పైచేయి సాధిస్తూ 85 కిలోల విభాగంలో మీరు మిస్టర్ యూనివర్స్ గోల్డ్ టైటిల్ని సాధించారు, స్వర్ణ పతకాన్ని సాధించారు. అది మన దేశానికే గర్వకారణము. ఈ సందర్భంగా మేము మీ యొక్క నేపథ్యం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. ఇది ఏ ఊరు, మీరు ఎక్కడి నుంచి వచ్చినారు, మీ కుటుంబం యొక్క వివరాలు తెలియజేయాలని అనుకుంటున్నాను. అన్న, నా పేరు శివాజీ. అమ్మ నాన్న పేరు, అమ్మ పేరు వచ్చి కాటమ్మ, నాన్న పేరు చిన్నపయ్య. నాకు 3 అక్కలు. మాది చిత్తూరు జిల్లాలోని వరదయ్యపాలెంలోని ఒక మారుమూల గ్రామం, మక్షింపాలెం. ఇప్పుడు తిరుపతి జిల్లాగా మారింది. సో మాది ఒక పేద వ్యవసాయ కుటుంబమే. సో ఇప్పుడు వచ్చి నేను చదువుకున్నదంతా వరదయ్యపాలెంలోని జడ్పీ హై స్కూల్లో 10th వరకు చదువుకున్నాను. దాని తర్వాత ఇంటర్ జూనియర్ కాలేజీలో చదివాను వరదయ్యపాలెంలోనే. దాని తర్వాత డిగ్రీ ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో చదువుకోవడానికి వచ్చాను. సో చదువుతూ చదువుతూ నాకు ఈ బాడీ బిల్డింగ్ మీద ఆసక్తి పెరిగింది. సో వెళ్తూ వెళ్తూ జిమ్కి వెళ్తే నా తోటి సీనియర్స్ని చూసి వాళ్ళ మీద, అంటే వాళ్ళు చేస్తున్నారు అదర్ కంట్రీస్కి వెళ్ళి, సో నేను చేయాలనే ఒక ఆశ పట్టుదలతో నేను ఈ రంగంలోకి ప్రవేశించడం జరిగింది. ఓకే శివాజీ, మీరు తిరుపతిలోని ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చదివారని నాకు తెలుసు వ్యక్తిగతంగా కూడా. కానీ డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత మంచి ఉద్యోగంలోకి వెళ్ళి కుటుంబాన్ని పోషించాలని మీ తల్లిదండ్రులు స్వతహాగానే అందరిలాగానే కలలుగానే ఉంటారు. కానీ మీరేమో ఆ రంగా నుంచి వదిలేసి వచ్చేసి ఎట్లా బాడీ బిల్డర్ అవ్వాలి, మంచి పేరు సంపాదించుకోవాలనేసి ఇటువైపు వచ్చినారు. ఇటువైపు రావడానికి మీలో స్ఫూర్తి రగిలించినటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అలాంటి వ్యక్తులు ఉన్నా మీ జీవితంలో తారసపడ్డారా తెలుసుకోవాలనుకుంటున్నాను. అన్నగారు, ఈ ప్రశ్న వేసే ముందు ఈ ప్రశ్న మీరు అంటే ఈ సమాధానానికి ఆన్సర్ కూడా మీకే తెలుసు అన్న. నేను యాక్చువల్లీ డిగ్రీ చదవడానికి గల ముఖ్య కారణం మీ యొక్క సహాయ సహకారాలతోనే నాకు డిగ్రీలో సీట్ వచ్చింది. ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో సీట్ దొరకడం అంటే అంత ఆశామాష కాదు. కాలేజ్ సీట్ అయితే దొరకదా, కానీ హాస్టల్ సీట్ దొరకదు. నా కోసం మీరు చాలా హెల్ప్ చేశారు. ఆ రోజు నన్ను చేర్పించేటప్పుడు కూడా మీ నోటితోనే మీరే అన్నారు, తమ్ముడు నీకు ఫిజిక్ బాగుంది, మంచిగా జిమ్కి వెళ్ళి బాడీని బాగా బిల్డ్ చేసి సబ్ ఇన్స్పెక్టర్ అవుతాడు, నీ బాడీకి ఇదే సూటబుల్ అవుతుంది అని చెప్పింది మీరే అన్న. మళ్ళీ మీరు ఆ క్వశ్చన్ వేస్తారు నాకు. ఓకే శివాజీ, బాడీ బిల్డింగ్కి వచ్చావు, బాగుంది, మంచిగా ఫిజిక్ డెవలప్ చేసినావు, సంతోషము. ఇప్పటి వరకు ఎన్ని రకాలుగా ఏ విధమైనటువంటి బాడీ బిల్డింగ్ పోటీల్లో నువ్వు పార్టిసిపేట్ చేయడం జరిగింది? అక్కడ దానికి సంబంధించినటువంటి పథకాలు అయితేనేమి, అవార్డ్స్ రివార్డ్స్ గురించి కూడా మాకు తెలుసుకోవాలి. నేను చదువుకునే రోజుల్లో డిగ్రీ చేసేటప్పుడే మా కాలేజీలో చిత్తూరు డిస్టిక్ట్ బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించేవాళ్ళు. సో అప్పుడు నేను చదువుకునే స్టూడెంట్ కాబట్టి అందరిలాగే వెళ్ళి నేను స్టేజ్ దగ్గరికి వెళ్ళి షోలను చూసేవాడిని అనమాట. సో అందరూ చూస్తుంటే నా ఫిజిక్ అప్పటికే నాకు కొంచెం క్వాలిటీగా సిక్స్ ప్యాక్ అలా ఉండేదన్నమాట. సో నేను డిగ్రీ సెకండ్ ఇయర్లోనే స్టార్ట్ చేశాను. సరే మనకు తెలీదు, సరే మనం స్టార్ట్ చేద్దాం, మనం ఒకసారి ట్రై చేసి చూద్దాం అనే ఉద్దేశంతో మా కాలేజీలోనే చిత్తూరు డిస్టిక్ట్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ జరగడంతో నేను ఫస్ట్ టైం వెళ్ళి అందులో పార్టిసిపేట్ చేశాను. ఎక్కగానే నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది డిస్టిక్లో. సో అప్పుడు నా ఫ్రెండ్స్ అంతా నన్ను ఎంకరేజ్ చేశారనమాట. చదువుకునే స్టూడెంట్స్, నాతో ఉన్న వాళ్ళంతా, నా రూమ్మేట్స్ అంతా కలిపి నన్ను ఎంకరేజ్ చేశారు. అరే నీ ఫిజిక్ బాగుంది, ఇప్పుడు డిస్టిక్ట్ చేసావు కదా, ఈసారి ఓవరాల్ చేయడానికి డిస్టిక్ లెవెల్లో మిస్టర్ చిత్తూరు టైటిల్ చేయడానికి ట్రై చేయరా అని నన్ను కొంచెం ప్రోత్సహించారు. సో అప్పటి నుంచి నేను కాలేజ్కి, దాని తర్వాత జిమ్కి వెళ్ళి, కాలేజ్ దా ఫ్రీ టైంలో ఉండుకుని జిమ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాడిని. సో ఫస్ట్ టైం దాని తర్వాత చిత్తూరులోని ఒక కాలేజ్లో చిత్తూరు డిస్టిక్ బాడీ బిల్డింగ్ కండక్ట్ చేయడంలో అందులో ఓవరాల్ టైటిల్ మిస్టర్ చిత్తూరు టైటిల్ చేశాను. దాని తర్వాత మిస్టర్ ఆంధ్ర పోటీలు భీమవరంలో 2012లో కండక్ట్ చేశాను. సో దానికోసం మళ్ళీ నేను ప్రాక్టీస్ చేశాను. సో అందులో వచ్చి నాకు వచ్చి మిస్టర్ ఆంధ్ర గోల్డ్ మెడల్ వచ్చింది 75 కేజీ కేటగిరీలో. అప్పటి నుంచి ఏంటంటే ఇప్పుడు నాకు కావాల్సింది ప్లేస్ కాదు, నేను ఓవరాల్ టైటిల్ చేయాలి స్టేట్ లెవెల్లో. మొత్తం ఎన్ని డిస్టిక్లు ఉన్నాయో అన్ని డిస్టిక్లలో బాడీ బిల్డర్స్ వస్తారు. సో నేను అందరిలో ఒకళ్ళ గోల్డ్ మెడల్ కొట్టకుండా ఓవరాల్ టైటిల్ చేయాలని నేను పట్టుదల పట్టాను.
పురపాలక సంఘ అధికారుల పనితీరుపైనే ప్రజల ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం సాధారణ సభ్యులు కొట్టి సత్యనారాయణ అన్నారు. సోమవారం తెల్లవారుజామున పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ పనులను పరిశీలించారు. పారిశుద్ధ కార్మికులు తమ విధులను త్రికరణ శుద్ధితో నిర్వహించాలని, పరిసరాల పరిశుభ్రత విషయంలో ప్రజలు కూడా సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు. పురపాలక సంఘంలో ప్రస్తుతం ఉన్న సిబ్బంది కాకుండా మరో 40 మందిని అదనంగా తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. తెలుస్తుంది. అలాగే వాటర్ సప్లైకి సంబంధించి కూడా ఇంకా కొంత దాని మీద చర్యలు తీసుకుంటున్నాం. ఈ వేసవిలో అయితే ఈ నెల 4వ తారీఖు నుంచి కాలువలు క్లోజ్ అవుతున్నాయి. మనకి మనకున్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ 23-24 రోజులు సరిపడా ఉంది. కానీ 40 రోజులు కెనాల్ కట్టేస్తున్నారు. దానికి తగిన ఏర్పాట్లన్నీ చేసాం. మిగిలిన జిల్లాలో మిగిలిన పట్టణాల్లో రోజుకు ఒక పూటే మంచినీళ్ళు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు. కానీ తాడేపల్లిగూడెం పట్టణంలో ఇట్టి పరిస్థితుల్లోనూ రోజుకు 2 పూట్ల మంచినీళ్ళు ఇవ్వాలని పట్టుదలతో ఉన్నాను. ఖచ్చితంగా ఇచ్చే ఏర్పాటు చేస్తానని కూడా ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తాను. దయచేసి నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడండి. దానివల్ల మిగిలిన వాళ్ళు కూడా నీళ్లు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. దయచేసి అవసరానికి మించి వాటర్ని వేస్ట్ చేయొద్దని మాత్రం ఈ సందర్భంగా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ అది కూడా అది కొద్ది కాలంలోనే పూర్తి స్థాయిలో వాటర్ సప్లైకి సంబంధించిన రెగ్యులేషన్స్ అన్నీ తీసుకోవాల్సిన నిర్ణయాలు అన్నీ తీసుకుంటున్నాం. కొత్తగా ఇంకొక 2 రిజర్వాయర్లు కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాం. ఏదేమైనా మొత్తం అంతా కూడా రెగ్యులేట్ చేసి లైన్స్ అన్నీ కూడా కరెక్ట్ చేసి ఇప్పటికే ఇంతకుముందు మన తాళముదునూరు పాడికి సంబంధించి చాలా ఇబ్బందులు ఫేస్ చేసేవారు. దానికి సంబంధించిన ఒక 1100 మీటర్స్ పైప్ లైన్ ఇంచుమించు 1100-1600 మీటర్స్ పైప్ లైన్ వేసుకుని ఆల్రెడీ సప్లై కనెక్ట్ చేసేసాం. ఇవాళ తాళముదునూరు పాడికి ఫుల్ సప్లై అన్నీ కూడా వెళ్తున్నాయి. ఇంకా మిగిలిన ఏరియాలో కూడా అలాగా జువలపాలెం ఒక ఏరియా, అది కూడా నేను దానికి సంబంధించి కూడా ప్లాన్ చేసాం. అది కూడా రెగ్యులేట్ చేస్తున్నాం. ఇంకా మిగతా ఎక్కడైనా వేకర్స్ కాలనీకి సంబంధించి ఒక 4-5 వీరిధులు అక్కడ కూడా ప్రాబ్లం ఉంది. ఇంకా మిగిలిన కడకట్లకు సంబంధించి అయితే ఆల్మోస్ట్ అక్కడ ప్రాబ్లం అంతా కూడా సాల్వ్ అయిపోయింది. ఇంకా మనకి గణేష్ నగర్కి సంబంధించిన ఏరియా అప్లేబుల్గా ఉంది కాబట్టి అక్కడ ఒక మిలిటరీ కాలనీ, అది కూడా ప్రాబ్లం ఉంది. దానికి సంబంధించే ఇవాళ కొత్త రిజర్వాయర్ని ఎన్ఐటీకి ఆపోజిట్ పాలిటెక్నిక్ కాలేజీ బ్యాక్ సైడ్ ఒక 1/2 ఏకర్ని దానికోసం అలాట్ చేసి కొత్త రిజర్వాయర్ దాంట్లో నిర్మాణం చేస్తున్నాం. అది పూర్తి అయిన తర్వాత ఆ ఏరియాకి పూర్తి స్థాయిలో అందరికీ కూడా నీళ్లు ఇచ్చే ఏర్పాటు చేయబోతున్నాం. దయచేసి కొంత ఈ సమయం పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొన్ని కోఆపరేట్ చేసి టాలరేట్ చేసి దీన్ని సహకరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. విజయనగరం జిల్లా కొత్త వలస మండలం మంగపాలెం గ్రామంలో మరడి మంబ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి స్థానిక రాజకీయ నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. Yeah.
పాటు స్థూలకాయానికి గురవుతున్నారని ఈ నేపథ్యంలో వారి ఆరోగ్య రక్షణ కోసం అను ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో అండ్ కార్డియాక్ సైన్సెస్ అను డయాబెటిక్ అండ్ ఒబెసిటీ క్లినిక్ ను ప్రారంభించిందని అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ గాజుల రమేష్ తెలిపారు. మహారాణిపేట గోఖలే రోడ్ లో గల అను ఆసుపత్రి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డయాబెటాలజిస్ట్ డాక్టర్ డి సునీతతో కలిసి ఆయన మాట్లాడారు. అను డయాబెటిక్ ఒబెసిటీ క్లినిక్ లో డయాబెటిక్ కార్డియాక్ ఒబెసిటీ న్యూరో నెఫ్రాలజీ తదితర వైద్యులతో కూడిన ఒక డయాబెటిక్ క్లబ్ ను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ క్లినిక్ ద్వారా మధుమేహం స్థూలకాయానికి తగిన వైద్యం అందించడంతో పాటు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం పట్ల అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఇందుకోసం ఓ యాప్ ను కూడా రూపొందించడామని తద్వారా వీటికి సంబంధించిన వైద్య సలహాలు సూచనలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డాక్టర్ దామోదర్ డాక్టర్ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మీ మీట్కి ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, లాస్ట్ టైం కూడా మీరు మా ఆండ్రాలజీ క్లినిక్ ఇనాగ్రేషన్కి వచ్చారు. అలాగే వైజాగ్లో అను ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో కార్డియాక్ సైన్సెస్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగిన తర్వాత మనకు ఉన్న హెల్త్ ఇష్యూస్ పైన మెయిన్లీ ఫోకస్ చేసుకొని, అంటే ఈరోజు మెజారిటీ ఆఫ్ ద హెల్త్ ఇష్యూస్ ఏంటంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ అండి. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల ఈరోజు మనం డయాబెటీస్ లాంటివి కానీ, హైపర్ టెన్షన్ లాంటివి కానీ, దాని రిలేటెడ్ రెస్ట్ ఆఫ్ ది కాంప్లికేషన్స్ కానీ, అంటే డయాబెటీస్ నుంచి వచ్చే కాంప్లికేషన్స్ వల్ల కానీ, ఈరోజు ఒబేసిటీ అన్నది ఎంత ప్రెవలెన్స్గా ఉందో కూడా మీకు తెలుసు. అంటే ఒబేసిటీ అన్నది ఈరోజు చాలా కామన్ అయిపోయింది. సో ఈ ఒబేసిటీ డయాబెటీసు ఈ రెండింటిపైన ఫోకస్ చేసి ఒక ప్రత్యేకమైన క్లినిక్ అనేది ఏర్పాటు చేయడం అన్నది ఈరోజు జరుగుతుంది. సో ఈ ఒబేసిటీ డయాబెటీస్ గురించి అవగాహన అన్నది, అంటే ఈ రోజుల్లో డయాబెటిక్ క్లినిక్స్ చాలా ఉన్నాయి, ఒబేసిటీ గురించి ఇబ్బడి ముబ్బడిగా చాలా సార్ చెప్పినట్టు ఏంటంటే, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ లేని వాళ్ళకి లైఫ్ స్పాన్లోనే మనకు కొంచెం తక్కువ ఉంటుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. ఇది ఎందుకంటే మెయిన్ కారణం ముందు నుంచి షుగర్ స్టార్ట్ అయిన వెంటనే ప్రాపర్గా షుగర్ కంట్రోల్ చేసుకోవడం, షుగర్ కంట్రోల్ ఎలా మేనేజ్ చేసుకోవాలి అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా చేసుకోవాలి, డైట్లో ఏంటి తేడాలు చేసుకోవాలి, ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, ఎన్నిసార్లు ఫాలోఅప్స్కి రావాలి, ఎంత ఫ్రీక్వెంట్గా షుగర్ టెస్ట్ చేసుకోవడం కానీ వేరే ప్రివెంటివ్ మెషర్స్ ఎలా తీసుకోవాలి అనేది ప్రాపర్ అవేర్నెస్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ షుగర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా షుగర్స్ ఎక్కువ ఉండడం, ఆ షుగర్స్ అలాగా కూడా దానివల్ల కాంప్లికేషన్స్ రావడం, ఎస్పెషలీ 5 ఇయర్స్ దాటిన తర్వాత, అంటే షుగర్ స్టార్ట్ అయిన 5 ఇయర్స్ తర్వాత నుంచి మెల్లగా ఈ కాంప్లికేషన్స్ అన్నీ బయటపడుతూ ఉంటాయి. అనకాపల్లి జిల్లా సభవరం మండలం దేవీపురం ట్రస్ట్కి అమ్మవారి భక్తులు స్వదేశీ ఆవులను దానం చేశారు. విజయనగరం నుండి ఓరుగంటి నిర్మలాదేవి ఒక గోవును, కోర్మలపాలెంకు చెందిన భక్తులు కొన్ని ఆవులను దేవీపురం ట్రస్ట్కి గురుమాత అన్నపూర్ణ అమ్మగారు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కందవరపు ప్రభాకర్, వివిధ జిల్లాల నుండి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా సభవరం మండలంలో సుమారు 69 లక్షల రూపాయలతో గొల్లిమానిపాలెం జంక్షన్ నుండి వంగలి వరకు సింగిల్ లేయర్తో నిర్మించనున్న రోడ్డుకు పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అనంతరెడ్డి అదిప్రాజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సభవరంలో ఎన్ఆర్జీఎస్లో భాగంగా సుమారు 13 కోట్లతో బీటీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం ఓటీసీ లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ తుంపాల అప్పారావు, ఎంపీపీ బోకం సూర్యకుమారి రామనాయుడు, సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అర్బన్ హౌసింగ్ ఇళ్ల పట్టాల కార్యక్రమానికి మరి పైన అధికారం ఇచ్చేసినప్పుడు ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అధికారులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి జరిగినటువంటి కార్యక్రమాన్ని అంత చక్కగా ప్రజలందరికీ కూడా వివరించి చూపించినటువంటి మీడియా పెద్దలకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మొత్తం ఇదంతమ్మా
బావతో కొన్ని మూడు సెంట్లు అంటే సుమారుగా 120 గజాలు ఎంత కట్టారు? శ్రీకాకుళం జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ సభ్య సమావేశం స్థానిక ఎన్జీఓ హోమ్ లో జిల్లా కన్వీనర్ పైడి రవికుమార్ నాయకత్వంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ జయదేవ్, డాక్టర్ బొట్టేపల్లి సురేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 2024 ఎన్నికలలో సిద్ధం కావాలి అని, అందుకు ఢిల్లీ మోడల్ పాలనను జిల్లా వ్యాప్తంగా ప్రజలకు తెలియజేయాలని జయదేవ్ వాలంటీర్లను కోరారు. అనంతరం జిల్లా కన్వీనర్ రవికుమార్ మాట్లాడుతూ పార్టీని ప్రజల వద్దకు చేర్చే కార్యక్రమాలు చేపడుతున్నామని, జిల్లాలో ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి త్వరలో ఒక మిస్డ్ కాల్ నంబర్ ఇస్తామని అన్నారు. ఈ సందర్భంగా అనుబంధ విభాగాలకు కన్వీనర్లను ఏర్పాటు చేశారు. యాక్ డాక్టర్స్ విభాగం కన్వీనర్గా సన్రైజ్ హాస్పిటల్ అధినేత డాక్టర్ బొడ్డేపల్లి సురేష్, లీగల్ సెల్ కన్వీనర్గా చౌదరి లక్ష్మణరావు, మీడియా సెల్ కన్వీనర్గా సీనియర్ జర్నలిస్ట్ ఎల్ రవికుమార్, విద్యార్థి విభాగం కన్వీనర్గా దాము, యువజన విభాగం కన్వీనర్గా చిట్టి జ్యోతి భాస్కర్, యాక్ ట్రేడ్ యూనియన్ కన్వీనర్గా సునీల్ కుమార్లతో అడ్హాక్ బాడీని ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా సర్వసభ సమావేశం ఈరోజు జరిగింది. 2024లో జరగబో సాధారణ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కంటెస్ట్ చేయడానికి అన్ని సన్నాహాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తుంది. అందులో భాగంగా ఈ నెల 14వ తారీఖు శనివారం నాడు రాష్ట్ర ఇన్ఛార్జ్ శ్రీ మణినాయుడు గారు శ్రీకాకుళం వస్తున్నారు. ఆ రోజు ఒక మంచి సమావేశం ఏర్పాటు చేస్తున్నాము. దానికి ప్రిపరేటరీ మీటింగ్ ఈరోజు జరిగింది. దేశంలో అప్పులు లేని ఏకైక రాష్ట్రము ఢిల్లీ. అలాగే సామాన్య ప్రజల కనీస మౌలిక వసతులైనటువంటి విద్య, వైద్యము, తాగునీరు, విద్యుత్ వంటి అంశాలను అట్లా అందులో ఉండేటువంటి సమస్యలను పూర్తిగా నిర్మూలించి దేశంలోనే ఒక గొప్ప పాలన అందిస్తున్నటువంటి రాష్ట్రము ఢిల్లీ. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గారి నాయకత్వంలో నడుస్తుంది. మీ అందరికీ తెలిసిందే ఢిల్లీ మోడల్ అనేది ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతుంది, విస్తరిస్తుంది. అందులో భాగంగానే మొన్న పంజాబ్లోనే జరిగినటువంటి ఎన్నికల్లో 117 సీట్లకు గాను సుమారుగా 97 సీట్లు గెలిచి ఒక బలమైనటువంటి ప్రత్యామ్నాయము ఈరోజు అక్కడ ఏర్పడింది. 2024లో దేశంలో ఉండేటువంటి దేశంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా ఎదుగుతుందని మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అంతర్జాతీయ కుస్తీ పోటీలకు ఎంపికైన ముగ్గురు క్రీడాకారులను ఘనంగా సన్మానించిన అనంతపురం క్రీడా ప్రాధికార సంస్థ సభ్యులు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగపాలెం గ్రామంలో ఘనంగా జరిగిన మరిడిమాంబ ఉత్సవాలు. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో సింగిల్ లేయర్తో నిర్మించనున్న రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆనందరెడ్డి అదిప్రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మల్లెపూటను కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జర్నలిజం ఐ శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.